अन्नी राजकीय पार्टीलु ब्राह्मणुलकु एम्मेल्ये एंपी टिकेट्लु केटायिंची समुचित स्थानं कल्पिंचालनि पीएससीएस चेयरमैन काकिराल हरिप्रसाद ब्राह्मण ऑफिशियल्स प्रोफेशनल वेलफेयर असोसिएशन राष्ट्र प्रधान कार्यदर्शी विंचमूरि सुधाकर्लु पेर्कोन्नारु। डिविजन केंद्रंलोनि अन्नारं रोड्लो पालकुर्ति नियोजकवर्ग ब्राह्मण प्रतिनिधुल समावेशं निर्वहिंचारु। ఇక్కడ ఎన్ని రాజకీయ పార్టీలున్నా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదన్నా అన్ని రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు వద్ద ఉంటారు। రేపు ఎవరు అధికారం ఉంటే వాళ్ళు వాడుకోవాలనేది నా కోరిక। ఇవాళ దయాకరం ఉంటే దయాకరం వేరే బిడ్డానికి కోటెట్టో ఉన్నా 5-10 లక్షలు ఇస్తావు బ్రాహ్మణ సంఘానికి సొసైటీకి నేను ఇస్తావు అయ్యో నువ్వు ఇక్కడ నీకు పని చేస్తూ ఉంటాం ఆ 10 లక్షల రూపాయలు తీసుకొని పేద బ్రాహ్మణులు వస్తాం రేపు కష్టం వచ్చే బ్రాహ్మణులకు కష్టం వచ్చిన వాళ్ళకు రేపు ఎలక్షన్ అందరూ వాడుకుంటా ఉన్నారు మనం ప్రతి వాడు వాడుకుంటా ఉన్నాడు। రేపు ఝాన్సీ రేపు ఝాన్సీ నిలబడతా ఉన్నాం ఇక్కడ ఝాన్సీ నాడుతో మా బ్రాహ్మణులకు 10 లక్షలు చెంత అయ్యామ్మ ఇద్దరికి కోటేస్తూ ఉంటాం ఇక్కడ ఎవరు ఫోన్ చేస్తాం అందరూ వాళ్ళని అన్ని కులాలు వచ్చి అక్కడ వాడుకుంటా ఉన్నాయి కాబట్టి మన మాటలో కూడా పేద బ్రాహ్మణులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక లైన్ ఆలోచించి సుధాకర్ కొను నేను నవీన్ శర్మకు చెప్పిన మీరు అందరూ వాడుకుంటున్నారు అన్ని కులాలు బ్లాక్ మేజ్ చేస్తూ ఉన్నాయి ఈరోజు రాజకీయ నాయకులు వచ్చి అన్ని కులాలు బ్లాక్ మేజ్ చేసి డబ్బులు వసూలు చేసుకొని పోతా ఉన్నాయి మనం ఎందుకు తక్కువ మన పేద బ్రాహ్మణులకు ఎక్కడికి వస్తాయి మనం ఒక ట్రస్ట్ తయారు చేద్దాం తయారు చేసి ఒక ఫండ్ తయారు చేసుకున్నాం చేసుకొని పేద బ్రాహ్మణులకు సాయం చేయడం ఇందులో సమస్యలను బ్రాహ్మణులు వారు చెప్పారు మేము వాళ్ళ సాయకుడి గురించి ఎవరు చెప్పాలి ఎవరు పోవాలి ఎవరి దగ్గరికి వచ్చిండ్రు ఎవరికి కలిసిండ్రు ఇప్పుడు నేను రాజకీయంగా ఉన్నా మన నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను సాయం చేసిన నా దగ్గరికి ఏ సమస్య వచ్చినా చెప్పిన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఎప్పుడు ఫోన్ చేసినా ఏ సమస్య వచ్చినా చెప్తే నా బాధ్యమైనంత వరకు నేను ఏ ఆఫీసర్తో మాట్లాడినా పోలీస్ కేసు పైన మాట్లాడినా ఎవరితో మాట్లాడుకున్నా మాట్లాడుతూ ఉన్నాం అట్లే మీకు ఏదైనా సమస్య వస్తే దానికి ఒక అధ్యక్షులు ఎన్నుకున్నాం నియోగవర్గ కోఆర్డినేటర్ చేసుకున్నాం కొద్దిగా బాధ్యత ఉండి పరువుపట్టి ఉండి చేసే వాళ్ళు బాధ్యత పడిపోతాం వాళ్ళని చూపెట్టుకొని ఇప్పుడు మీరేమో నేను ఇక్కడ ఎన్నుకుంటే వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము పనిచేస్తాం మేము ఉండాలని కోరిక కాదు మాకు ఇప్పుడు మీరు ఎవరైనా ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఆ వ్యక్తి ఈరోజు వచ్చి ఇక్కడ మా బ్రాహ్మణ పండించి ఈరోజు సమస్య ఉందని ఆ సమస్యను పరిష్కరించాలి లేకపోతే ఒక బ్రాహ్మణికి అన్యాయం జరిగింది ఒక బ్రాహ్మణి భూమి వీళ్ళని పెద్ద పార్లు భూమి సమస్య వచ్చింది 10 సార్లు ఫోన్ చేసిన సిహెచ్ఎస్ అయింది కలెక్టర్ ఫోన్ చేసిన కలెక్టర్ గారికి ఫోన్ చేసి దాన్ని ఇంత న్యాయం చేయండి అని చెప్పిన కలెక్టర్ 2 సార్లు చేయించిన అటువంటి సమస్యలు వచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తే మనం దాన్ని ఎంగేజ్ చేయడానికి మా దగ్గరకు వస్తే మేము చేయగలుగుతాం సిద్ధం ఉన్నాం మనం కూడా వాడుకున్నాం అన్ని కులాలు ఈరోజు రాజకీయ నాయకులు వాడుకుంటా ఉన్నది బ్రాహ్మణ కులం వాడుకుంటలేదు మనం కూడా ఎందుకు వాడుకోదు బాలపూర్తి నియోగవర్గ బ్రాహ్మణ సంఘం అని కూడా పెట్టుకున్నాం పెట్టుకొని అందరం ఒక మీటింగ్ పెడదాం ఆ మీటింగ్లకు మనకి ఎవరైతే ఎవరు పోవాలంటే వాళ్ళకి ఇద్దాం ఒకసారి మీటింగ్ పెట్టమంటే 6 నెలలకోసారి మీటింగ్ పెట్టాలి 7 నెలలకోసారి మీటింగ్ పెట్టుకొని మన సమస్యలు డిస్కస్ చేసుకోవాలి ఎప్పుడో ఎలక్షన్లు వచ్చినప్పుడు 5 నెలలకోసారి మీటింగ్ పెట్టుకొని వాళ్ళ దగ్గర 15 లక్షలు అడుకునేది కూడా కాదు మన లక్ష్యం సమస్యలే ఉన్నాయి సమస్యలను పరిష్కరించడానికి ఒక కమిటీ వేస్తాం ఆ కమిటీ వచ్చి కూర్చొని మాట్లాడుతుంది కాబట్టి దాన్ని ఆ కమిటీ ద్వారా మనం పెద్ద నాయకుల దగ్గరికి ఈరోజు నేను పవర్ ఉండొచ్చు రేపు సురేష్ గారు పవర్ ఉండొచ్చు ఎవరు పవర్ ఉంటే వాళ్ళని వాడుకోవాలని చెప్పి మనం ఒక 5 ఏళ్ళకోసారి ఆ నిర్ణయం తీసుకుంటాం అన్నట్టు ఈరోజు మీ గవర్నమెంట్ సురేష్ గారు రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఈ 5 సంవత్సరాలు ఈ బ్రాహ్మణ సంఘాన్ని మీరు కాపాడాలి ఏ కష్టం వచ్చినా మీ దగ్గరకు వస్తారు ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోస్ట్లో ఉన్నాం మా దగ్గర వచ్చి హరిప్రసాద్ గారు మీకు ఈ బ్రాహ్మణ సంఘాన్ని కాపాడాలి మీ బాధ్యత ఉన్నది బ్రాహ్మణకి ఎవరి కష్టం వచ్చినా మేము వస్తాం ఈ అసోసియేషన్ నుంచి మీరు నియోగవర్గం నుంచి ఒక ప్రెసిడెంట్ వస్తాడు వచ్చి మీకు కలుస్తాడు ఎవరికి వచ్చినా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మీరు పరిష్కరించాలని చెప్పి ఆ ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో ఆ ప్రెసిడెంట్ ఆ సెక్రటరీ వాళ్ళ బాధ్యత తీసుకుంటే కొంత మన కమ్యూనిటీకి లాభం జరుగుతుందనే ఉద్దేశం తప్ప నేను ఎవరి స్వార్థం లేదు ఎవరు కూడా స్వార్థంతో ఆలోచన చేయట్లేదు దయచేసి నెక్స్ట్ మీటింగ్ పెట్టండి ఒక మంచి మీటింగ్ పెట్టుకున్నాం 200 మంది మీరు మొబైల్ చేసి ఒక మీటింగ్ పెట్టి అదే మీటింగ్ నాడు ఎవరైతే మనకు ఉన్నారో ఇద్దరు దగ్గర మన దాంట్లో కమిటీని ఎన్నుకున్నాం కమిటీని ఎన్నుకుని ఆ కమిటీకి మనం మీటింగ్ పెట్టిన అన్ని పార్టీలను మిద్దాం ఆ మీటింగ్లో అన్ని పార్టీలు కావాలి కాంగ్రెస్ పార్టీ కావాలి టీఆర్ఎస్ పార్టీ కావాలి సిపిఐ పార్టీ కావాలి అన్ని పార్టీ నాయకులను మిద్దాం మనకి ఎవరు సాయం చేస్తే మన మనసులు మనకు ఉండేది చేద్దాం కొంత కాంట్రిబ్యూషన్ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో కొంత పేద బ్రాహ్మణులకు లాభం జరగాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకుంటాము ఆ నిర్ణయానికి మీరు అందరూ సహకరించి పర్ఫెక్ట్గా పేద బ్రాహ్మణులకు న్యాయం చేయడం కోసం ఇక్కడ నాకు బాగుంటుంది ఎవరు నేను హ్యాపీగా ఉన్నా నా బిల్లు నేను చదివించుకోగలుగుతాను నాకు దేవుడు ఇచ్చిన బాగానే బతుకున్నాం విశ్వేశ్వర బాగా దిగవదర వర్మ అని ఎవరు బ్రాహ్మణ సాయం పొందాలనే స్కీమ్ గురించి కూడా ఈ రోజు ఏ ఒక్క రోజు నాడు కూడా నేను రమణాకర్ గారు కలిసిన తప్ప నాకు ఈ స్కీమ్ ఏమో నేను అడగలే నాకు అవసరం కూడా లేదు బాగుంటుంది ఎవరు ఈ స్కీమ్ కోసం నేను పైన పట్టుకుని కైలా పట్టుకుని తిరిగి ఓకే నాకు లేదు కాబట్టి ఒక పేద బ్రాహ్మణికి ఎవరికైనా కావాలంటే వాళ్ళ కోసం పోదాం పోయి పని చేయిస్తాం అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఒక సిస్టమ్ తయారు చేద్దాం బాలపూర్తి నియోగవర్గాన్ని కూడా మనం మన ఉన్న దగ్గర మంది అందరూ తెలవాలి గుర్తింపు రావాలి ఇక్కడ ఒక బ్రాహ్మణ సంఘం ఉన్నది ఈ బ్రాహ్మణ సంఘాన్ని మనం సర్వీస్ చేయాలి అని ఒక ఫీలింగ్ శాసనసభ రేపు ఎంపీ కానీ ఎవడైనా అరే వీళ్ళకి మనం పని చేయాలనే ఫీలింగ్ తీసుకురావాలనేది మా కోరిక అంతే తప్ప దీనివల్ల ఎవరి స్వార్థం ఎవరికో రాజకీయాల కోసం ఓట్ల కోసం చేసేది కాదు
दयचे दी फंड तैयार कमटी एर्पट्टी कमटी एर्पट्टे दीवर मन ग्रामवा కాంట్రిబ్యూషన్ చేసే వాళ్ళు ఎవరున్నారు రెడ్డిస్ ఎవరున్నారు విల్మాస్ ఎవరున్నారు మన కాంట్రిబ్యూషన్ చేసే వాళ్ళందరూ కూడా ఎప్పటికొక 10-20 లక్షల రూపాయల ఫండ్ ఉండేది చేద్దామనేది నా కోరిక దాని మీద మీ అందరికి ఇష్టమైతే చేద్దాం చేసి తీరాంతంలో సాయం చేద్దామని మా అభిప్రాయం అంటే అప్ప నా చేతనైన ఏమో 50 వేలు ఇస్తా 20 ఇచ్చే 50 ఇస్తాను నిజంగా 50 ఇట్లా మన దాంట్లో కూడా ఉన్న వాళ్ళ శక్తి ఉన్న వాళ్ళు భగవంతుడి దేవుల శక్తి ఉన్న వాళ్ళు కొంత ఫండ్ తయారు చేసి పెట్టుకోగలిగితే అది రేపు పేద బ్రాహ్మణికి పనిచేస్తుంది ఒక పేద బ్రాహ్మణుడు పాపం బిడ్డ పెళ్లి చేసుకోవాలంటే ఇబ్బంది పడతా ఉన్నాడు అతనికి ఏం పరిస్థితి ఏంటి మన దాంట్లో కమ్యూనిటీలో ఎందుకు అంత బాధపడాలి కొంతమంది ఉన్నాం కదా ఒక అవకాశం వచ్చినప్పుడు అతను ఎందుకు సాయం చేయదు ఇటువంటి కమ్యూనిటీలో నిర్ణయం తీసుకుంటే కమిటీ నప్పుడు ముప్పుడు కమిటీ ఉంటుంది ఆ కారణం దగ్గర అమౌంట్ దగ్గర తీసుకుని ఒక 20 వాళ్ళకి 50 ఇస్తారు ఇస్తున్నాను దానికి మాట్లాడి అసలు తెచ్చుకుని దేవుడు ఏం లేదు ఎవరేం చేశారు మన దగ్గర పైసలు ఉంటే 40 ఇచ్చొద్దు